నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా సార్, లాస్ట్ టైం మీరు ఒక అంటే బిఎంటీ కోర్సుకి సంబంధించినటువంటి విషయంలోనే బ్యాంబో ట్రీ గురించి మీరు చెప్పడం జరిగింది. 35 డేస్లో 90 ఫీట్ అని ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని గురించి మీరు చెప్పడం జరిగింది. మనీకి దానికి రిలేట్ చేసి చెప్పారు, అంటే దాని గురించి కొంచెం ఎగ్జాంపుల్ కూడా వినాలని ఉంది. అంటే అదే పర్టికులర్గా చెప్పి ఎందుకు ఆ ఫౌండేషన్ అలా ఉండాలని చెప్పడం జరిగిందంటారు? అసలు శివ ఓం. ఈ బ్యాంబూ ట్రీ అనేది ప్రపంచంలోనే అన్నిటికన్నా ఫాస్ట్గా పెరగగలిగిన చెట్టు. ఫాస్ట్ అని అంటే అటు ఇటు కాదు, సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది. మిగతా మొక్కలు 5 సంవత్సరాలు పట్టే టైంను ఇది 3 నెలల్లోనే కంప్లీట్ చేసేసుకుంటుంది. అలా ఎలా పెరగగలుగుతుంది అనేది విషయానికి చూద్దాం. సైంటిఫిక్గా దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్లు చేయడం జరిగింది. అసలు మొలకెత్తడానికే 3 సంవత్సరాలు తీసుకునేది ఇది ఏం చేస్తుంది ఈ 3 ఇయర్స్లో అనేది మనము లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఫౌండేషన్ క్రియేట్ చేస్తుంది, వేర్లు పూనుకుపోయి ఎంత ఎత్తుకు వెదిగినా అది వంగకుండా ఇరగకుండా స్ట్రాంగ్గా ఉంచగలుగుతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం. అయితే ఈ 35 రోజుల్లో 90 అడుగుల ఎత్తు ఎలా సాధ్యపడుతుంది? హౌ అది క్వశ్చన్ అన్నట్టు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అది రెడీమేడ్గా సెల్స్ ముందు రెడీ చేసి పెట్టుకుంటుంది. జస్ట్ ఇట్ విల్ ఫిల్ వాటర్ అంతే. వాటర్ గ్రౌండ్లో ఉంటాయి. ఈ 3 సంవత్సరాల వరకు సెల్స్ని అన్నింటినీ రెడీ చేసుకుని పేర్చుకొని పెట్టుకుంటుంది. దానికి నీళ్లు పోసుకుంటే అది ఆ నీళ్లు తీసుకున్న సెల్లు ఉబ్బి పెరుగుతుంటుంది, అలాగా పెరుగుకుంటూ వెళ్తుంది. ఇలాగే మనకు ఈ బ్యాంబూ ట్రీ ఏం నేర్పిస్తుంది, మనకు ఫైనాన్షియల్ లెసన్స్ ఎలా నేర్పిస్తుంది అని అంటే, మనం కూడా రిసోర్సెస్ అన్నీ అలా మనము రెడీమేడ్గా ప్యాక్ చేసుకొని ఉండాలి, ట్రైన్ అయి ఉండాలి. ఎప్పుడు అవకాశం వస్తుందో అప్పుడు మనం ఆ బ్యాంబూ ట్రీ నీరు అందించినట్టు అందిస్తే చక్క అనేది గ్రోత్ రావడం జరుగుతుంది. అటువంటి రిసోర్స్ కోసం ముందు మనం వి షుడ్ బి ట్రైన్డ్ వి షుడ్ బి ప్రిపేర్డ్. కాబట్టి మనం ప్రిపేర్గా ఉండాలి, ట్రైన్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఒక యుద్ధానికి ఆయుధాలు లేకుండా వెళితే ఎలా ఓడిపోతారో అలాగే ఏదైనా ఒక పని చేయాలని అంటే దానికి తగిన తర్ఫీదు, దానికి తగిన ట్రైనింగ్ ఉండాలి, అప్పుడు సక్సెస్ అవుతారు. అదే యుద్ధానికి తర్ఫీదయ్యి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాడు కత్తి పట్టి ఆయుధం తీసుకుని యుద్ధంలో దిగినవాడు డెఫినెట్గా గెలుస్తాడు. స్కిల్ లేనివాడు, ఆయుధం లేనివాడు యుద్ధంలో ఓడిపోతాడు. అలాగా ఈ బ్యాంబూ ట్రీ ఏ రకంగా అయితే ముందే సెల్స్నన్నింటినీ రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాత వాటర్ ఫిల్లింగ్ ఒక్కటి చేస్తుంది, పట్టపట్ట పైకి వెళ్ళిపోతుంది. అది ఆ రకంగా అంత ఫాస్ట్గా అది చేయగలుగుతుంది అని అంటే దానికి కారణం అది ప్రిపేర్గా ఉండడమే, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండడమే, రెడీమేడ్ సెల్స్ ఉండడమే. కాబట్టి ఈ రెడీమేడ్ సెల్స్ ఉన్నందుకు వాటికి వాటర్ ఫిలప్ చేసుకుంటూ పోతున్నందుకు అంత ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వనరులను కూడా మనం తీసుకుని వాటిని ఒక ఫౌండేషన్ మాదిరి తీసుకుని దానికి తగిన తర్ఫీదు, ట్రైనింగు, సపోర్టు, టెక్నికల్ మేనేజ్మెంటు, తర్వాత మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఇవన్నీ మనం సపోర్ట్ తీసుకుని ఈ బిఎంఈటీని మీరు ఒక బ్యాంబూ ట్రీలా సపోర్ట్ తీసుకుని ఎదుగుతారని నేను అనుకుంటున్నాను. కాబట్టి దాన్ని ఒక ఐడియల్గా తీసుకోండి. ఇది ఒక ప్లాట్ఫామ్గా మీకు ఫౌండేషన్ ఇస్తుంది, దాని మీద మీరు ఎదగొచ్చు. మీకు సపోర్ట్ ఇస్తుంది, టెక్నికల్ సపోర్ట్ కావచ్చు, మార్కెటింగ్ సపోర్ట్ కావచ్చు, లైసెన్సింగ్ సపోర్ట్ కావచ్చు. ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే సక్సెస్ వస్తుంది, ఎక్కడెక్కడ ఏమేమి అడ్డంకులు వస్తాయి అవన్నీ మనకు ముందే తెలిసిపోతాయి. ఎప్పుడైతే ఈ రూట్లో వెళ్తే ఇబ్బందులు వస్తాయి, ఆ రూట్ బంద్ చేసి ఇంకొక రూట్ తీసుకొని వెళ్తాం. కాబట్టి జర్నీ లేట్ అవ్వదు, ఇక్కడ పోయి రిటర్న్ వచ్చి మళ్ళీ ఇక్కడ పోయి యూటర్న్ తీసుకొని రావాల్సిన అవసరం ఉండదు. మనకు ముందే ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఆ ఐడియా ప్రకారం మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. వెన్ ఎవర్ యు నో యువర్ రోడ్ దట్ ఈస్ క్లియర్, యువర్ గోల్ విల్ బీ సక్సీడ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. కాబట్టి మన గోల్ అనేది స్పష్టంగా ఉన్నప్పుడు, ఏ రూట్లో వెళ్ళాలో మనకు కరెక్ట్గా తెలిసినప్పుడు తక్కువ సమయంలో గోల్ను రీచ్ అవ్వగలుగుతాము. అది దాని సారాంశం. సో లైఫ్లో బిఎంఈటీ కోర్స్ అవన్నీ నేర్పిస్తూ ఉంటుంది అన్నమాట. తండ్రి కొడుకును నేర్పించినట్టు వేలు పట్టుకుని మేమన్నీ నేర్పిస్తాం, రైట్? ఈ బ్యాంబూ ట్రీ గురించి మనం ఇంత ఫాస్ట్గా ఎదుగుతుందని మనం చెప్పుకున్నాం కదా. అన్నిటికంటే ఇది చాలా డిఫరెంట్ ప్లాంట్ అన్నట్టు, వేరే వాటి మాది కాకుండా చాలా డిఫరెంట్ ప్లాంట్. వీటితో మనము బిఎంఈటీ గురించి ఎందుకు కనెక్ట్ చేశానంటే, వీటి మీద కూడా మనము అనేక ఉత్పత్తులు, అనేక కళలు, కళాఖండాలు తయారు చేయొచ్చు. మీరు ఎక్కడైనా వినే ఉంటారు, ఒకవేళ వినకపోతే ఇది కొత్తగా ఉండొచ్చు, బొంగు బిర్యానీ అని ఎక్కడైనా విన్నారా? కేరళలో స్టార్ట్ అయింది, దేశమంతా చేస్తున్నారు. కర్నూలులో కూడా ఒక రెస్టారెంట్ ఉంది, రైట్? ఐ విల్ స్పీక్ ఇట్. బొంగు బిర్యానీ అనేది ఏంటంటే, వెదురును బొంగు అంటారు మన లోకల్ లాంగ్వేజ్లో. వాటిని
హాఫ్ ఉడకబెట్టేసి బిర్యానీ అంతా, మిగతాది దాంట్లో ప్యాక్ చేసి దాన్ని క్లోజ్ చేసి వెదురునే ఉడకబెడతారు. అప్పుడు వెదురు అంటే ఏంటి, చెట్టు కాబట్టి ఆ చెట్టులో ఉండే ప్రాపర్టీస్ తర్వాత దాంట్లో ఉండే టేస్ట్ కూడా దానికి వస్తుంది. అందుకు దాన్ని బొంగు బిర్యానీ అంటారు. వినడానికి చాలా వెరైటీగా ఉన్నా ఇప్పటికి తెలియని వాళ్ళు ఉంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. తెలుసు అది మేము చాలాసార్లు తినడం జరిగింది. కాబట్టి ప్రజెంటేషన్ స్కిల్ చూడండి, నేను అందుకే చెప్పాను యూ షుడ్ డూ సంథింగ్ న్యూ అని. ఇంతవరకు కుండ బిర్యానీ ఉంది, కుండలో పెట్టేవాళ్ళు, ఇప్పుడు బొంగులో పెట్టిస్తున్నారు కాబట్టి వెదురు బొంగులో పెట్టిస్తున్నందుకు దానిది బొంగు బిర్యానీ అని పేరు వచ్చింది. కాబట్టి ఆ రకంగా వెదురుతో చాలా చాలా చేయొచ్చు. ఎన్ని చేయొచ్చు అని అంటే అన్ని రకాల కళాఖండాలు చేయొచ్చు. ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీ, ఇక్కడున్న చైరు, టేబుల్, తర్వాత ఉయ్యలలు, ఒకటి రెండు ఏమిటి, ఏమైనా చేయొచ్చు. పచ్చి వెదురుతో అనేక రకమైన అల్లికలు చేయొచ్చు. దాని వెదురును లైట్గా పతలాని లేయర్గా తీసుకుని అల్లికలు అల్లుతారు. బుట్టలు ఎక్కువగా మీకు చూస్తుంటారు, ఆ బుట్టలు కలర్ కలర్ నీళ్ళల్లో ఆ బుట్టలను అద్ది ఒక ఫ్యాషన్ డిజైన్గా చేసి పెడితే ఫారినర్ చూస్తే తిక్కలేసిపోతుంది. అసలు ఎలా చేయగలిగారు ఇంత వండర్ఫుల్గా. అలాగా మీ మెదడులో ఉన్న కళను బయటకు తీసుకురండి, అవి ఇక్కడ అప్లై చేయండి, దానికి తగిన తర్ఫీ పొందండి, తర్వాత దానికి మార్కెటింగ్ సపోర్ట్ బిఎంటి నుంచి తీసుకోండి. కాబట్టి మీ ఇంట్లోనే ఉంటూ మీ దగ్గర ఉన్న ఈ కళలను నేర్చుకుంటూ చేసి అక్కడ వరకు మీ పని ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ పని బిఎంటిది స్టార్ట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్, సెల్లింగ్ అండ్ మళ్ళీ మీకు అది అమౌంట్ రిటర్నింగ్. కాబట్టి ఈ రకంగా సపోర్ట్గా ఉంటూ వెన్ను తట్టుతూ భుజం మీద భుజం మీకు తోడుగా ఉంటూ ముందుకు తీసుకెళ్లేదే ఈ బిఎంఈటి. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను, ఇది మీకు ఏం చేయగలుగుతారని చెప్పేసి. దాంతో అనేకం చేయొచ్చు. డూ సంథింగ్ డిఫరెంట్, రెగ్యులర్గా చేసేదానికంటే ఏదన్నా వెరైటీగా చేయండి. ఒకవేళ మీరు ఇంతవరకు ఈ బొంగు బిర్యానీ అనే మాట వినకపోతే ఇది కూడా ఒక బిజినెస్ పాయింటే అవుతుంది. అన్ని బిర్యానీ 10 బిర్యానీ ఉన్న చోట్ల ఇంకొక బిర్యానీ సెంటర్ పెట్టాలంటే ఇలా కొత్తది మీరు ట్రై చేయండి. పెద్ద పెద్దవి దొరుకుతాయి, ఇంత పెద్దగా ఉంటుంది బొంగు, దాంట్లో వేగి ప్యాక్ చేసి దాన్నే ఒక బౌల్ లాగా లేదా ఒక ప్లేట్ లాగా ప్రజెంట్ చేయండి. చుట్టూతో వెదురు ఆకులతో డిజైన్ చేయండి, వండర్ఫుల్గా ఉంటుంది. చూసే వాళ్ళకి చాలా వెరైటీగా ఉంటుంది, ప్లస్ వాళ్లకు కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే పీపుల్ ఆర్ గెటింగ్ బోర్డ్ ఒకటే దాంతో. కాబట్టి మీరు కొంత ప్రజెంటేషన్ వెరైటీగా మీరు చేయగలిగితే యూ విల్ బి ద కింగ్. కాబట్టి అదే రైస్ అదే బిర్యానీని మీరు డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలన్నట్టు. అలా ప్రజెంట్ చేసినప్పుడు అది డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ నాగరాజు గారు అండ్ థ్యాంక్ యూ యూనివర్స్.